క్యాప్సికమ్ వేపుడు చేయబోతున్నాం. క్యాప్సికమ్తో ఇంత సింపుల్గా ఇంత టేస్టీగా వేపుడు చేయొచ్చా అనేలాగా నేను చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే దానికి ఫస్ట్ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది, టక్కున అయిపోతుంది అన్నమాట. సో ఆ మసాలా కోసం మనకు కావాల్సింది ఫస్ట్ శనగపప్పు, శనగపప్పుని వేయించుకొని ఎండుమిరపకాయలు వేసి చేస్తే కనుక చాలా బాగుంటుంది. శనగపప్పు కాస్త వేగాక ఇందులో ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఇవి కూడా లైట్గా వేయించుకుంటే బాగుంటుంది. ఇలాంటి మసాలాలు అప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే బాగుంటుంది. ముందే చేసేసి డబ్బాలో పెట్టుకొని వెంటనే ఈజీగా పని అయిపోతుంది అని చెప్తే కనుక టేస్ట్ అంత బాగా రాదండి. అప్పటికప్పుడు ఫ్రై చేస్తేనే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ బాగుంటుంది. పొడి చేసి ముందే డబ్బాలో పెట్టేసుకుంటే కనుక ఆ రుచి రాదు. ఎంతైనా ముందు చేసింది ముందు చేసినట్టుగానే ఉంటుంది, అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసింది ఫ్రెష్గా టేస్ట్ బాగుంటుంది. అలాగే సగం స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు. మామూలుగా జీలకర్ర పొడి ధనియాల పొడి ఉన్నా వేసుకోవచ్చు, కానీ ఇలా వేయించుకుంటున్నాం కదా ఇలాగో, సో ఇలా చక్కగా వేయించితే బాగుంటుంది. పల్లీలు కూడా ఇందులోనే వేసి వేయించుకోవచ్చు, లేదా ముందే వేయించుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే పల్లీలు వేసేసాను. అవి ఆల్రెడీ వేయించుకున్న పల్లీలే. ఇందులోనే మనం ఉప్పు కూడా వేసేద్దాం. కర్రీకి సరిపడ ఉప్పు కల్లుప్పు వేసేద్దాం. ఎలాగో మిక్సీ చేస్తున్నాం కదా. ఎండుమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు. ఇప్పుడు కాస్త చల్లగా అయిన తర్వాత మనం పొడి చేసుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి, పొయ్యి మీద బాండీ ఉంది కదా, బాండీలో నూనె వేసుకుంది. సో కాస్త నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు. జీలకర్రని ఆల్రెడీ పౌడర్లో వేసేసాం కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ జీలకర్ర వేయట్లేదు. అండ్ ఆవాలు ఎప్పుడైనా సరే తాలింపుకి వేసుకునేటప్పుడు సన్న ఆవాలు వేస్తే బాగుంటుంది. కొంతమంది ఏమో పులిహోర కమ్మగా చేస్తారు, ఇంత లావు లావు ఆవాలు వేస్తే అవి పంట కింద తగులుతూ ఉంటే అస్సలు బాగుండదు. ఎప్పుడైనా సరే వేపుళ్ళు చేసినా కర్రీ చేసినా సరే ఆవాలు సన్నవి తీసుకుంటే బాగుంటాయండి. అండ్ నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు. బాగా వేగనివ్వాలి, వెల్లుల్లి ఆ ఫ్లేవర్ బయటికి రావాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మళ్ళీ బాగుంటుంది. ఇలా వెల్లుల్లి కట్ చేసి వేస్తేనే బాగుంటుంది. పొడుగుగా తరిగి పెట్టుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను. ఇవి వేగే లోపల క్యాప్సికమ్ కట్ చేసేసుకున్నాను. క్యాప్సికమ్ని ఇలా పొడు పొడుగా కట్ చేసేసుకోండి. క్యాప్సికమ్ని ఎప్పుడైనా మనం మార్కెట్లో తెచ్చుకునేటప్పుడు ఇలాంటి వేపుళ్ళు చేసుకునేటప్పుడు కొంచెం లావుగా ఉన్న క్యాప్సికమ్ తెచ్చుకుంటే బాగుంటుంది. గుత్తి క్యాప్సికమ్ చేసేటప్పుడు ఎప్పుడు చిన్న 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 క్యాప్సికమ్ మధ్యలో గింజలు తీసేసి స్టఫింగ్ చేసి చేస్తే కనుక డైరెక్ట్గా తినడానికి బాగుంటుంది. ఎప్పుడు గుత్తి క్యాప్సికమ్ చేయడానికి, మళ్ళీ గ్రేవీ కర్రీస్ చేయడానికి లావుగా ఉన్న క్యాప్సికమ్ బాగుండదు, సన్నవి తీసుకుంటే బాగుంటుంది. మనం ఎండుమిరపకాయలు, శనగపప్పు ఇవన్నీ వేసాం కదా, చల్లగా కూడా అయింది. మిక్సీ పట్టుకుందాం, పొడి చేసేసుకున్నాం, ఉల్లిపాయలు కూడా వేగాయి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేద్దాం. మీరు వేపుడు చేసేటప్పుడు గిన్నెను ఎప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టకూడదు, ఇలా క్లోజ్గా ఇలా చిన్నగా ఉన్న గిన్నె పెడితే కనుక వేపుడు చక్కగా మగ్గుతుంది. ఎందుకు అంటే ఇందులో మనం వాటర్ వేయాం కదా, కూరగాయలు దగ్గరగా ఉంటేనే చక్కగా మగ్గుతాయన్నమాట. మనం వంట చేసేటప్పుడు అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఎంత ఇంపార్టెంటో, మనం చేసే వంటకు తగ్గట్టుగా పాత్ర తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. క్యాప్సికమ్ వేసాం కదా, చక్కగా మగ్గాలి.
క్యాప్సికం మగ్గిన తర్వాత అప్పుడు లాస్ట్లో పౌడర్ వేసుకోవాలన్నమాట. జస్ట్ మగ్గిన తర్వాత ఆ పౌడర్ వేసేసి కాస్త కలిపేస్తే వేపుడు రెడీ అయిపోయినట్టే. సింపుల్ కదా, నేను చెప్పినట్టుగా 10 to 15 minutes అయిపోయే కర్రీ అన్నమాట. క్యాప్సికం మగ్గేంత వరకు ఇక్కడ ఉన్న సందడంతా నేను తీసేస్తాను, ఈ లోపల మగ్గిపోతుంది. క్యాప్సికం ఫ్రై అయింది, కానీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. క్యాప్సికం వండేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి, మొత్తం మెత్త పేస్ట్ లాగా చేస్తే అస్సలు టేస్టీగా ఉండదు. లైట్ ఆ క్రంచీనెస్ క్యాప్సికంలో ఉండాలి. నాకు క్యాప్సికం అంటే చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో అందరు తింటాం, అందరికి ఇష్టం క్యాప్సికం. చెర్రీ బెర్రీకి పిజ్జా పైన వేసిస్తాను, అండ్ మామూలుగా గుత్తి క్యాప్సికం చేసి ఇచ్చినా తింటారు. ఫ్రైడ్ రైస్లో మంచిగా వేస్తాను, వాళ్ళు కూడా తింటారు. మా అత్తమ్మకి, నాకు, మా ఆయనకి, అందరం ఎంజాయ్ చేస్తాం. లాస్ట్లో వేసి జస్ట్ ఇట్లా యాడ్ చేయాలంటే, అన్నీ మంచి ఫ్రై చేసుకున్నవే కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు పైనుండి కొత్తిమీర వేసి దీన్ని పొయ్యి మీద నుండి కిందకి దించి స్పూన్ తీసుకొని బౌల్లో పెట్టుకో. వేడి వేడిగా ఉన్నప్పుడే చపాతీతో, పుల్కాతో, లేదా వేడి అన్నం ఉందా పక్కన పప్పుచారు ఉందా లేదా పచ్చి పులుసు ఉందా విరగదీసేయడమే. ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఈ కారంని కూరకారం అంటారు. ఆల్రెడీ ఎప్పుడు ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటారు. ఇన్ కేస్ మీ ఇంట్లో కూరకారం ఉంటే కనుక ఈ స్టైల్లో ట్రై చేయండి, బాగుంటుంది. సేమ్ ఇలాగే మీరు వంకాయతో చేసుకోవచ్చు, బంగాళదుంపతో చేసుకోవచ్చు. క్యాప్సికంతో ఆల్రెడీ నేను చేసి చూపించాను, బీరకాయతో చేసినా బాగుంటుంది, దొండకాయతో చేసినా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీర వేసేస్తే కనుక అద్దరిపోతుంది. క్యాప్సికం వేపుడు తయారీ విధానం, ముందుగా బాండీలో శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసి బాగా వేయించుకొని, అలాగే ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, కల్లుప్పు వేసి, మనం వేయించి పెట్టుకున్న శనగపప్పు, ఎండుమిరపకాయలు కూడా అందులో వేసి చక్కగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగాక ఉల్లిపాయలు వేసి పసుపు వేసుకొని బాగా కలిపి క్యాప్సికం ముక్కలు వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిని వేసి ఒకసారి కలిపి కొత్తిమీర వేసుకొని బౌల్లోకి తీసుకుంటే అద్దరిపోయే క్యాప్సికం వేపుడు రెడీ అవుతుంది.